Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇతను గుండెలు తీసిన బంటు క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా సరిపోదు. కొంచెం ఇంట్రెస్టింగ్ వార్తే, సుకేష్ చంద్రశేఖర్ అనే నిందితుడు తనకు తీహార్ జైలులో ప్రాణహాని ఉందని, వేరే జైలుకు మార్చాలని ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అయ్యబాబోయ్ ఆ పిటిషన్ విచారించి తన కోరికను మన్నించవద్దు మహాప్రభో అని ఈడీ కోర్టుకు మొరపెట్టుకుంది. ఎందుకు? అసలు ఎవరి సుకేష్? ఏమిటి కథ? బెంగళూరులో పుట్టిన సుకేష్కు చిన్నప్పటి నుంచే లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది. 17 ఏళ్ల నుంచే మోసాలు స్టార్ట్ చేశాడు. ఏవో దొంగ పరిచయాలు నమ్మబలగడం, మోసగించడం, డబ్బులు వసూలు చేయడం రోజు రోజుకు ముదిరిపోయాడు. తన మాటల చాతుర్యానికి పెద్ద పెద్ద తోపులమనే భ్రమల్లో ఉండే సెలబ్రిటీలు కూడా ఢామ్మని పడిపోయేవారు. అడిగినన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు. మంచి లావిష్గా బ్రతకడం, క్రొత్త బకరాలను చూసుకోవడం సుకేష్ అలవాటు. ఓ చిన్న ఉదాహరణ చెబితే ఈ సుకేష్ ఎంత పెద్ద ముదురు కేసో అర్థమవుతుంది. తీహార్ జైలు నుంచే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాలాగా మాట్లాడి, రాన్ బాక్సీ ప్రమోటర్ మోహన్ భార్య అదితి సింగ్ నుంచి ఏకంగా 215 కోట్లు వసూలు చేశాడు. దట్ ఈజ్ సుకేష్. మన వ్యవస్థ ఏం చేయగలిగింది? ఏమీ లేదు. ఏమీ చేయలేదు. వ్యవస్థ డొల్లతనం గురించి సుకేష్కు మించి చెప్పగలిగేవాడు ఈ దేశంలోనే లేడు. ఎలాగంటే, తన మీద బోలెడు కేసులున్నాయి. జైలుకు వెళితే బెయిళ్ళు, ఓసారి ఇంటరం బెయిల్ మీద వచ్చి సేమ్ కోర్టులు కొల్లగొట్టాడు. మళ్ళీ కేసు, ఈసారి ఈడీ ఎంటర్ అయింది, తీహార్ జైలుకు పంపించారు. తనక్కడ ఓ ఆఫీసే ఓపెన్ చేసేశాడు. మన దేశంలోని జైళ్ల అధికారుల సంగతి తెలుసు కదా. సుకేష్ విసిరే బిస్కెట్లతో తను చెప్పినట్టల్లా ఆడేవాళ్ళు. అక్కడి నుంచే తన వ్యవహారాలను యథావిధిగా సాగించేవాడు. తను ఏదంటే అదే. తనను కలవడానికి వచ్చే సినిమా తారలు, పెద్ద పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తుల కోసం జైలు బయట బీఎండబ్ల్యూ కారు మెయింటైన్ చేసేవాడు తను. అది సుకేష్ అంటే. తీహార్ జైలు నుంచే తన వ్యవహారాలు నడిపిస్తున్న సుకేష్ ఉదంతాన్ని ఈడీ సీరియస్గా తీసుకోవడంతో జైలు అధికారులు తప్పనిసరే కాస్త టైట్ చేశారు. ఇక ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని, జైలు మార్చాలని సుకేష్ డిమాండ్. ఇది వార్త. ఇంకేదో జైలుకు వెళితే అక్కడ ఓ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. అక్కడ నుంచే దందా నడుస్తుందన్నమాట. తన మీద 15 కేసులున్నాయి. ఓసారి సముద్రముఖంగా ఉండే ఓ లగ్జరీ విల్లాను సీజ్ చేసింది ఈడీ. సీజ్ సమయంలో తనవి 1 డజన్ లగ్జరీ కార్లున్నాయి. అక్కడ భార్య లేనా మరియా సుకేష్కు తగినట్లే ఆమె కూడా ముదిరే. ఆ మధ్య సినిమా తార జాక్విలెన్తో సుకేష్ వ్యవహారాలపై బోలెడు కథనాలు, ఫోటోలు వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్ కమ్ డాన్సర్ నోరా ఫతేను కూడా ఈడీ సుకేష్ వ్యవహారాలపై ప్రశ్నించింది. తవ్వే కొద్దీ బోలెడు మంది సినిమా టీవీ తారులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ జస్ట్ మాటలకు అలా బోల్త పడతారా అని ఆశ్చర్యం కలిగేంత. వీడు చార్లెస్ శోభరాజుకు తాత. ఎంతో కాదు, ఇప్పటికీ తన వయసు కేవలం 36. ఇంకెన్ని చేయాల్సి ఉందో. దేశం అదృష్టం ఏంటంటే తన రాజకీయాల్లోకి ఎంటర్ కాకపోవడం. ఏమో చెప్పలేము అంటారా? అవును, ఈ దేశ రాజకీయాలకు కరెక్ట్ సూటబుల్ ఫెలో. పీకేలు బీకేలు ఏకమందం కాదు, తోకమందం కాదు.